తల కింద దించుకోండి, కళ్ళు మూసుకోండి. ఒకటి, రెండు, మూడు. ఏం చేస్తున్నావు భద్రం, ఏం చేస్తున్నావు వాళ్ళతో? సార్, అక్కడ మన సినిమాలో మనం డైరెక్ట్గా చెప్పారు కదా సార్, మనం ఎన్నో లక్షల కోళ్ళు చంపేశాం, ఈరోజు కూడా కోళ్ళు చంపేస్తున్నాం కాబట్టి శ్రద్ధాంజలి పట్టిద్దాం సార్. అయిపోయింది మావాడు. సార్, సినిమా గురించి, విజేత అంటే గెలిచేవాడు అనుకున్నాం. సినిమా చూసిన తర్వాత తెలిసింది గెలిచేవాడు కాదు, గెలిపించేవాడు విజేత అని. సో ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ మా డైరెక్టర్ గారికి, రాకేష్ గారికి, మా నిర్మాత సాయి గారికి, మా హీరో గారికి, అందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. దీంట్లో హీరో హీరోయిన్ క్లోజులే కాకుండా ఇంకెవరైనా క్లోజులు పడితే బాగుంటుంది అని ఆడియన్స్ అంత ఆసక్తికరంగా చూస్తున్న క్లోజులు ఎవరైనా ఉన్నాయి అంటే అది మురళీ శర్మ గారిది. సార్, సినిమా చూస్తున్నంతసేపు మిమ్మల్ని తర్వాత కనిపించిన ఎవరైనా సరే మీ పేరు కాకుండా నాన్న అని పిలిచినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సార్, ఎందుకంటే ప్రతి ఒక్కరూ మీలో మా నాన్నను చూస్తున్నాం సార్. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అండ్ ఆల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మహేష్ గారు మాట్లాడతారు, రెడీగా ఉన్నారు మైక్ పట్టుకుని. సో ఎస్ అండి. హలో, కళ్యాణ్ గారిని మేము లొకేషన్లో చూసింది ఒకలా ఉండింది. అటు థియేటర్లో చూసిన తర్వాత మేము అనుకున్నాం, మా పక్కనే కూర్చొని కదా యాక్టింగ్ చేశాడు, ఇంత బాగా ఎప్పుడు చేశాడా అని. అండ్ మురళీ శర్మ గారు నిజంగా సార్, భద్రమణ చెప్పినట్లు మా ఫాదర్స్ అందరు గుర్తొచ్చారు. నేను ఇండస్ట్రీకి వచ్చే ఈ సినిమాకు నాకు రియల్ లైఫ్లో ఒక ఇన్సిడెంట్ ఉంది. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మా చుట్టాలు మా ఫ్రెండ్స్ అందరు తిట్టేవాళ్ళు, ఎందుకురా ఎందుకురా అని. కానీ మా నాన్న మాత్రం నాకు ఇష్టం వచ్చింది చేయలేకపోయినారా, నువ్వు ట్రై చేయి ఒక సంవత్సరము, కుదరకపోతే మళ్ళీ ఇంటికి రా, ఏదో ఒకటి చేసుకుందామని. రాకేష్ గారు చాలా థ్యాంక్స్ అండి, ఇంత మంచి మూవీ ఇచ్చినందుకు అండ్ మాకు ఛాన్స్ ఇచ్చినందుకు. హాయ్ అండి. ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి రాకేష్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. సినిమాలో కామెడీ ఫుల్ బాగా ఎంజాయ్ చేశారు, మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. నెల్లూరులో మా నాన్న సినిమా చూసి, ఇది కదరా సినిమా, చాలా బాగుంది కదరా, దీనికి చెప్పలేదు కదరా వెళ్ళమని అన్నాడు. అంటే ఫస్ట్ రోజు అంటే నేను చెప్పేలోపు ఆయన సినిమాకి వెళ్ళిపోయి చూసి నాకు ఫోన్ చేశాడు, ఒరే ఇది కదరా సినిమా చాలా బాగుందని. మురళీ శర్మ గారు చంపేశారండి అసలు నిజంగా. అంటే ఆ సీన్స్ అన్నీ మాకు తెలియదు, థియేటర్లో చూస్తే అందరి కళ్ళు ఎర్రగా ఉన్నాయి లాస్ట్లో. చాలా బాగా చేశారు సార్, చాలా చాలా సూపర్ సార్. ఈ సక్సెస్ మీట్ని ఇంత గ్రాండ్గా చేయడానికి వచ్చిన అల్లు అర్జున్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరికి నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం ఇచ్చినందుకు రాకేష్ గారికి అండ్ కొత్త వాళ్ళని ఎప్పుడు ప్రోత్సహిస్తున్న సాయి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. సాయి గారు మీ కొత్త వాళ్ళకి మీరు ఇచ్చే ప్రోత్సాహం కానీ మీరు వాళ్ళకి ఇచ్చే ఎంకరేజ్మెంట్ కానీ ఇట్స్ లైక్ మాటల్లో పెట్టలేము. అది మిమ్మల్ని వాళ్ళు ఎప్పుడూ దేవుళ్ళనే చూసుకుంటారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్. అండ్ ఈ ఎంకరేజ్మెంట్ మీరు కొత్త వాళ్ళకి ఎప్పుడూ ఇస్తూనే ఉంటారని నేను ఎప్పుడూ ఆశిస్తున్నాను. అండ్ కళ్యాణ్ గురించి చెప్పాలి, కళ్యాణ్ ఇట్స్ గ్రేట్ వర్కింగ్ విత్ హిమ్. నాకు ఒక అదృష్టం దొరికింది, నేను అందరికంటే ఫస్ట్ కళ్యాణ్తో భిక్షు గారి దగ్గర మనం యాక్టింగ్ వి డిడ్ సమ్ కైండ్ ఆఫ్ రిహార్సల్స్ తనిఖీల బర్ని గారి నాటకం. అండ్ ఐ రియలీ ఎంజాయిడ్ యూ సార్ అండ్ వర్కింగ్ విత్ యూ అండ్ యువర్ మెమరీ పవర్ ఇస్ అమేజింగ్, ఇట్స్ గ్రేట్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ అల్లు అర్జున్ గారి ఇక్కడ, బికాజ్ నా ఫస్ట్ సినిమా సెకండ్ హ్యాండ్ కూడా ఆయన ఇచ్చిన ప్రోత్సాహం సార్ ఇట్స్ లైక్ మైండ్ బ్లోయింగ్. ఐ మీన్ అందరూ ఒక 1 మినిట్ మాడితే ఆయన 10 నిమిషాలు మాట్లాడారు నా సాంగ్ గురించి, నా యాక్టింగ్ గురించి. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్స్ గ్రేట్ టు సీ యూ అగైన్ ఆఫ్టర్ సచ్ ఏ లాంగ్ టైమ్, ఆఫ్టర్ ఆల్మోస్ట్ లైక్ 5-6 ఇయర్స్ ఐ డోంట్ రిమెంబర్, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ద అకేషన్. అండ్ ఇట్ ఫీల్స్ ఎ గ్రేట్ ఎంకరేజ్మెంట్ ఫర్ న్యూ కమర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ అండి. సినిమాలో నాకు ఎప్పటికీ మర్చిపోలేని డైలాగ్ ఏంటంటే, మీ సక్సెస్ మీకు కాదు మీ ఫ్యామిలీకి కూడా పనికిరావాలని చెప్పిన మాట రాకేష్ గారు, ఐ మీన్ ఇట్స్ బ్రిలియంట్ సార్. ఐ మీన్ నాకు ఎప్పటికీ గుర్తుంటుంది మీ సక్సెస్ అంటే, నువ్వు పనికొస్తే నువ్వు పైకి వస్తే సరిపోదు, నీ సక్సెస్ మీ ఫ్యామిలీకి పనికిరావాలి అని ఏదైతే మీరు చెప్పారో దట్ ఈస్ అమేజింగ్ థింగ్ సార్, ఎప్పటికీ మర్చిపోలేను.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. సార్ సార్ లాస్ట్లో ఒకటి చెప్పాలి, బన్నీ గారి ఫోటో చూసి ఎప్పుడు మాట్లాడుకుంటాము, ఇప్పుడు ఎదురుకున్నారు, ఆ మాటలలో ఒకటి చెప్తాను. ఇప్పుడు మీరు సిక్స్ ప్యాక్ పెంచినప్పుడు మేము సిక్స్ ప్యాక్ పెంచాలని ట్రై చేసాం, అది వచ్చే లోపల మీరు స్టైల్ మార్చేసినారు. సరే ఆ స్టైల్ చేయించుకుందామని మేము ట్రై చేసే లోపల మళ్ళీ స్టైల్ మార్చేసారు. సో అది మార్చుకునే ఇంకా లాస్ట్కి ఏమనుకున్నట్టు వదిలేసాం, ఏ స్టైల్ అయినా ఏదైనా ఆయనకి అంకితం మనం ట్రై చేయలేము వద్దులే అనేసి. ఎప్పుడు మీ ఫోటో చూసి అనుకుంటా సార్, ఇప్పుడు మిమ్మల్ని చూసి అంటున్నా. సిక్స్ ప్యాక్స్ కోసం ట్రై చేస్తే ఫ్యామిలీ ప్యాక్ వచ్చినట్టుంది కదండి, అవి ఉంటుంది. బన్నీ సార్ వి డోంట్ సే థ్యాంక్ యూ, వి సే లవ్ యూ సార్, లవ్ యూ సార్. ఇంకొకటి అండి, నేను ఫిజియోథెరపిస్ట్ని, ఒకరి చేత ఎక్సర్సైజ్ చేయించడమే చాలా కష్టంగా ఉండేది మాకు, యూనిట్ అందరి చేత ఎక్సర్సైజ్ చేయించేవారు సెందుల్ సార్, ఇది మామూలు ఎక్సర్సైజ్ కాదు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అన్నారు. సో ఒక్క క్వశ్చన్ మీ అందరికీ ఏంటంటే, ఎప్పుడైనా మీరు నిజంగా రియల్ లైఫ్లో అలా సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఎప్పుడైనా బెడ్స్ కొట్టిన సందర్భాలని వీళ్ళు ముగ్గురు అన్ని అడిగితేనే కరెక్ట్, ఎందుకంటే వీళ్ళే ప్లాన్ చేస్తుంటారు కదా. నేను ఒకసారి ఒక అమ్మాయికి వ్యాలంటైన్స్ డే రోజు, అంటే చిన్నప్పటి నుంచి రోజెస్ ఎప్పుడు ఇవ్వలేదు, ఫస్ట్ టైం వ్యాలంటైన్స్ డే రోజు 500 flowers ఇచ్చాను అనమాట, 500 roses ఇచ్చాను. మొత్తం వాళ్ళ హాస్టల్ మొత్తం అదిరిపోయింది, అసలు ఎవడరా వీడు అని చెప్పి. అది మామూలుగా బెడిచికొట్టలేదు, మళ్ళీ అమ్మాయి నాతో మాట్లాడలేదు. ఆ 500 roses 500 girls ఇచ్చారనుకున్నట్టున్నారు. అలా అనుకున్నారేమో తెలియదు, కానీ సర్ప్రైజ్లు ఇస్తే మనకి సర్ప్రైజ్ వస్తుందని బాగా అర్థమైంది. అలాంటిది ఒకసారి సర్ప్రైజ్ చేద్దామని దగ్గర దగ్గర ఒక 5-6 వేలు పోగొట్టుకున్నామండి. ఒక అమ్మాయికి లైన్ వేసేవాడిని, ఆ అమ్మాయి బర్త్డే సర్టిఫికేట్లో మార్క్ లిస్ట్లో ఉంటుంది కదా, ఆ బర్త్డే చూసి ఆ బర్త్డే రోజు కాలేజ్ మొత్తం అంతా డెకరేట్ చేసేసి చూసాము. ఆ అమ్మాయి వచ్చింది, ఈరోజు నీ బర్త్డే కదా అంటే, నా బర్త్డే ఈరోజు కాదు రేపు అనింది. అదేంటంటే దాంట్లో డేట్ వేరు ఉంది అనింది. అమ్మాయిలు అంత ఈజీగా చెప్తారా అండి మరి డేట్, మీరు కూడాను అండ్ సుదర్శన్ గారు. మేము ఇంకా ఫస్ట్ హాఫ్లోనే ఉన్నాండి, గాలికి తిరుగుతా, ఇంకా అంత ఐడియాస్ ఇంకా రాలేదు మాకు, నెక్స్ట్ చేస్తాం. నమ్మేసాం ప్రస్తుతానికి, సినిమాలో చూసిన సర్ప్రైజ్ని అలా ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తుంటాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ జాయినింగ్ అస్.